వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు అంశాలు ఇప్పుడు బగ్గుమంటున్నాయి. ఒక పక్క అమరావతి రైతులు మరొకసారి రోడ్డెక్కారు కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, మరోపక్క నగదు బదిలీ పథకం తెర మీదకు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఉప్పల్పాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇద్దరికి నమస్తే సార్. ముందుగా వెంకటరెడ్డి గారు, మీరు క్లారిటీ ఇవ్వాలి, మీ మంత్రి గారు కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సంచలనం సృష్టిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అసలు శాసన రాజధాని కూడా అవసరం లేదు, అమరావతిలో దాన్ని కూడా పీక పారేస్తామన్నట్టుగా, అవసరమైతే నా మంత్రి పదవిని కూడా రాజీనామా చేస్తామని చెప్పడం ఎలా చూడాలి? రైతులను మరొకసారి కించపరిచినట్టుగా లేవా ఈ వ్యాఖ్యలు? అసలు రైతులు ఉద్యమం చేస్తుంటే మీరు అన్నట్టుగా రైతుల్ని కించపరిచినట్టుగా అయ్యి వ్యాఖ్యలు చేస్తుంటే, కానీ రైతులని కాదు కదా అక్కడ ఉద్యమం చేస్తుంది. ఓ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే భూములు కొనుక్కున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే ముందుగా అక్కడ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వాళ్ళ బినామీలు ఎవరైతే కొన్నారో వాళ్ళు చేస్తుంటే ఈరోజు దాన్ని ఉద్యమం అని ఎట్లా అంటారు? రైతులను కించపరిచినట్టుగా అయ్యిద్దని ఏ విధంగా మాట్లాడతాం మనం కూడా? రెండో అంశం వచ్చేటప్పటికి 54,000 మందికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలంటే 54,307 మందికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఇళ్ల పట్టాలు ఇచ్చి మళ్ళీ అక్కడే ఇల్లు కట్టించి ఇవ్వాలనేటటువంటి ఒక మంచి కార్యక్రమం రాజధాని ప్రాంతంలో. అంటే ఓవరాల్గా మేము 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అనుకున్నాం. దాంట్లో భాగంగా ఏదైతే ఇప్పుడు 29 గ్రామాలకు సంబంధించి, ఆ చుట్టుపక్కల కొన్ని మండలాలకు సంబంధించి అంటే తాడేపల్లి, పెదకా కానీ, మంగళగిరి, దుగ్గిరాల మండలాలకు సంబంధించి అక్కడ రాజధాని ప్రాంతంలో వాళ్ళకి అక్కడ భూములు ఇచ్చి అదే 54,307 మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాలనే కార్యక్రమాన్ని రాజధాని జేఏసీ అంటే అమరావతి జేఏసీ అనే ఒక రాజకీయ కమిటీ దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈరోజు కొడాలి నాని గారికి కదండి ఆ రాజధాని ప్రాంతానికి సంబంధించి, నేను కూడా అదే గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం, అది కూడా అదే సిఆర్డిఏ పరిధిలో ఉంది, అదే రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి నేను కూడా, మా అందరికి కూడా ఈరోజు అనిపిస్తూ ఉంది, ప్రజలకు అనిపిస్తూ ఉంది, అదేంది అమరావతి ప్రాంతంలో పేదలు ఉండొద్దు అంటారు, అమరావతి ప్రాంతంలో ఎవరికి ఇళ్ల పట్టాలు ఇవ్వద్దు అంటారు, అమరావతి ప్రాంతంలో వాళ్లే ఉండాలని అంటారేంటి, ఎవరు రాకూడదు అంటారేంటి, ఎమ్మెల్యేలు వెళ్తే దాడులు చేస్తారంటారు, ఎంపీలు వెళ్తే దాడులు చేస్తూ ఉంటారు, ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని ఎలా పడితే అలా తిట్టేస్తారు, మైకులు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తా బూతులు తిట్టేస్తా ఉన్నారు. ఇక్కడ చేస్తుంది రైతులు కాదు అనేది స్పష్టంగా అందరికీ తెలుసు. చేసినప్పుడు అమరావతి ప్రాంతంలో శాసన రాజధాని ఉంచుతూ ఇంకా మిగిలిన ప్రాంతాల్లో రెండు రాజధానులు పెడుతుందని అక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎవరైతే రెండు పత్రికలు, రెండు ఛానళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలు, వీళ్ళ కోసం ఈరోజు శాసన రాజధాని కూడా అక్కడ ఉంచాలా అనే అభిప్రాయం కలుగుతుంది ప్రజల్లో కూడా. ఎందుకంటే రాజధాని అంటే అందరూ రావాలి, రాజధాని అంటే ఇది మనది అనే భావన ఉండాలి, కానీ మేమే ఉండాలి. శాసన రాజధాని కూడా ఉంచమని చెప్పి మళ్ళీ భయపెడుతున్నారా? శాసన రాజధాని కూడా తీసుకెళ్లిపోతాము అనే ప్రచారం ఎందుకు తెచ్చారు తెర మీదకి? నిజంగా ఆ మూడ్ లో ఉందా మీ ప్రభుత్వం? ఆ మూడ్ లో ఉందా? కొడాలి నాని గారు కావచ్చు, ఇంకెవరైనా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వెళ్ళవచ్చు, తప్పే ఉంది. రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా, మంత్రిగా కొడాలి నాని గారు ఈరోజు ఉన్నారు. ఆయన కూడా గుడివాడ నియోజకవర్గం, ఇదే కృష్ణా జిల్లా, ఇదే రాజధాని పరిధిలో ఉంది, కానీ అదే రాజధాని పరిధిలో వాళ్ళకి భూములు ఇవ్వద్దు అంటున్నారు వాళ్ళు. శ్రీనివాస్ చౌదరి గారు మంత్రిగా వెంకటరెడ్డి గారు చెప్తున్నమాట 29 గ్రామాలే రాజధానా, లేదంటే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా రాజధాని, సమాధానం చెప్పండి. దానికి చెప్తారు సమాధానం వెంకటరెడ్డి గారు చెప్తున్నది శ్రీనివాస్ చౌదరి గారు మంత్రిగా ఆయన అభిప్రాయం చెప్పారు తప్పే ఉంది, అక్కడ శాసన రాజధాని ఉంచాలా లేదా అనేది ప్రభుత్వం డిసిషన్ తీసుకుంటది అనేది ఎలా స్పందిస్తారు మీరు? మొదట బీటీవీ ఛానల్ ప్రచారకులకి శేఖర్ గారికి, వైఎస్ఆర్సీపీ నాయకుడు వెంకటరెడ్డి గారికి నమస్కారం. అమరావతి రాజధాని ఉంచాలా తీసేయాలా దానిపైన పెద్ద ఎత్తున కోర్టులో వివాదాలు నడుస్తాయి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని లేవండి, ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంది, ఏ దేశానికి కూడా ఒక రాజధాని ఉంది. మనం కూడా భారతదేశం చాలా పెద్దది కదా, 5-6 రాజధానులు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోలేదు? ఈరోజు అమరావతి రాజధాని కొంతమంది ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు అని అంటున్నారు, కానీ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారండి. ఒకవేళ ఇప్పుడు నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటే
ప్రభుత్వం వాళ్ళది, పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు, చట్టం వాళ్ళ చేతిలో ఉంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరినీ భూములు ఎన్వర్ చేసుకోమని చెప్పండి. అలా కాకుండా దాదాపు 300 పైచిలు రోజులు నిరాహార దీక్షలు పోరాటాలు చేస్తూ ఉంటే కనీసం ఏ ఒక్క పార్టీ నాయకులు వీళ్ళు అక్కడ మాట్లాడకుండా వాళ్ళకి రాజకీయ రంగ గౌరవం కరెక్ట్ కాదు. ఎందుకంటే అమరావతి జేఏసీలో ఎవరు రాజకీయ పార్టీ లేదు, వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు మేము ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు కూడా చెప్తున్నారు. మేము భూములు ఇచ్చా ప్రభుత్వానికి, ప్రభుత్వానికి సార్ పార్టీ కాదు, ప్రభుత్వానికి భూములు ఇచ్చాము మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. దీన్ని రంగు కూడా కూడడం కరెక్ట్ కాదు. కొడాలి నాని గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇళ్ళలు పట్టాలు ఇవ్వడానికి సిద్ధమైతే దాన్ని అడ్డుకోవడం, దాని మీద స్టే తీసుకురావడం, అటువంటి అప్పుడు అక్కడ శాసన రాజధాని ఎందుకు అనేది దానికి ఏం చెప్తారు? ఒకటే విషయం ఫస్ట్ చెప్తున్నాను, వివాదంలో ఉండే అంశాన్ని కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అక్కడ మీరు ఆ భూములు తీసుకొచ్చి ఇళ్ళ పట్టాలు ఇస్తారు కోర్టు పరిధిలో. సిఆర్డి రద్దు చేయలేదా చేయకూడదు అనే విషయం కోర్టు వివాదం నడుస్తాం. అక్కడ ఆల్రెడీ 33,000 ఎకరాలు ఇచ్చింది రాజధాని కోసం, ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి కోసం కాదు రైతులు ఇచ్చింది. కాబట్టి వివాదం తెలియ వరకు ఖచ్చితంగా కోర్టు సెటస్ ఫాలో. అంటే దళితులు అక్కడ ఉండకూడదా? శ్రీనివాస్ చౌదరి గారు, దళితులు అక్కడ ఉండకూడదా? దళితులకు అక్కడ ఇళ్ల పట్టాలకు ఇవ్వడానికి అర్హత లేదా? చాలా మంచి ప్రశ్న వేశారు జగన్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఎవరిని ఉంచకూడదని వైసీపీ నాయకులు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై విపరీతంగా దాడులు చేస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి దళితులు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే దాదాపు 4,000 ఎకరాల పైచిలు దళితులు డీకేటీ భూములు ఆక్రమించుకున్నారు ఇళ్ల పట్టాల కోసం. ఉప్పు భూములు, ఆవ భూములు, పొరంపోగు భూములు, కాలపొరంపోగులు, స్పశాలు కూడా అవసరం లేదు ఇళ్ల పట్టాల కోసం. ఇప్పుడు నాని గారు ఆ వ్యాఖ్యలు మాట్లాడడం అనేది రైతుల్ని కిచ్చిపరిచే విధంగా ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఆయన ఉన్నాడు, ఆయనే గెలిచాడు, అక్కడే మంత్రిగా ఉన్నాడు. ఏదైనా వీలైతే ఆ రైతులతో మాట్లాడి న్యాయం చేయడానికి ప్రయత్నించాలి. కానీ వాళ్ళు ఇక్కడ శాసనమండలి రాజధాని అంటే నాకు తెలియ కడుగుతున్నాను, శాసనమండలి రాజధాని కూడా అమరావతి లేకపోతే రాజధాని ఎక్కడ పెడతారు నాకు అర్థం కాలేదు. అసలు ఏదైనా ఢిల్లీలో పెడతారా, వేరే దేశంలోనే పెడతారా? అంటే వీళ్ళకే స్పష్టత లేదని స్పష్టంగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పానండి శాసన రాజధాని కూడా ఇక్కడ వద్దని అనే విధంగా చెప్పాను. నిజంగా ఇది ఎంత వన్ సైడెడ్ అనేవండి, తప్పు కదా నేను ఈ విధంగా మాట్లాడాను. ఇన్ని రోజులుగా పోరాటం చేస్తే రైతులపై మాట్లాడకుండా మీరు రాజధాని వద్దంటే వెంకటరెడ్డి గారు మంచి పాయింట్ రేజ్ చేశారు. దళితుల పేర్లు చెప్పి మీరే భూములు లాక్కున్నారు, గతంలో దళితుల పేరు చెప్పి భూమే ఆవు భూములు కానీ ఇవన్నీ మీరే తీసుకున్నారు అనేది ఆ పాయింట్ సమాధానం చెప్పండి. ఒకటి, అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దళితుల గురించి మాట్లాడే హక్కు ఉందా? మాకు గుండెలు మధ్య చేసుకొని తెలుగుదేశం పార్టీగా ఉన్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారిని గుండెల మధ్య చేసుకొని చెప్పానండి? ఇది దళితుల గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడారు. అంటే విద్యుత్ గురించి మాట్లాడే హక్కు లేదు తెలుగుదేశం పార్టీకి, దళితుల గురించి మాట్లాడే హక్కు లేదా? దేని మీద సార్? రైతుల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ, మరీ ముఖ్యంగా దళితుల గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు. దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు, దళితులు సరిగ్గా స్నానాలు చేయరు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడటం, ఇది దళితులు మీకెందుకు రాజకీయాలని చెప్పి అదే వాళ్ళకి సంబంధించినటువంటి విప్పుగా చేసినటువంటి చింతమనేని ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలు, దళిత మహిళలను వివస్త్రం చేసి ఏ విధంగా వాళ్ళ హయాంలో జరిగినాయి, అదే సాక్షాత్ కుప్పంలో ఎలా జరిగింది, పెద్దుర్తులు ఎలా జరిగింది, ఇవన్నీ వాళ్ళు మర్చిపోయిన దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? దళితులకి తెలుగుదేశం పార్టీ అంటే నిజంగా ఇష్టం ఉంటేనో, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దళితుల మీద నిజంగా ప్రేమ ఉంటే, ఆ దళితులు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఇంట్రెస్ట్ చూపితే, 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే ఒకే ఒక్క అసెంబ్లీ సీట్ ఎందుకు గెలిచిందంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు సంబంధించి, 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే 0 అండి, ఒక్కడ కూడా గెలవలేదు. మరి నిజంగా దళితులకు వీళ్ళు బాగా చేస్తేనో, దళితుల మీద వీళ్ళు ప్రేమ చూపిస్తేనో కనీసం ఒక 2-3 అసెంబ్లీ సీట్లన్నా గెలిచేవాళ్ళు కదా ఎస్సీ నియోజకవర్గాల్లో. మరి 2 పాయింట్ వచ్చేటప్పటికి, ఏదైతే రాజధాని అంశానికి వచ్చినప్పటికి, సార్ ఇప్పుడు నేను స్ట్రైట్ గా శ్రీనివాస్ చౌదరి గారిని అడిగిందని సమాధానం చెప్పలేనా? రాజధాని అంటే 29 గ్రామాల లేదంటే సిఆర్డిఏ మొత్తం రాజధానా? నేను అడిగిందని సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకంటే మేము ఈరోజు భూములకు సంబంధించిన అంశం, పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి దానికి సంబంధించిన దాంట్లో మేము తీసుకొని వచ్చి కర్నూలలో, లేదంటే కడపాలనో, లేదంటే అక్కడ ప్రకాశం జిల్లా వాళ్ళనో, లేదంటే అక్కడ కాకినాడలో తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం లేదండి. ఇస్తుంది ఎక్కడ ఎక్కడ? ఆ పక్కన ఆనుకొని ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతాలకి. ఏ మంగళగిరి ప్రాంతం వాళ్ళు వచ్చి 29 గ్రామాల్లో ఉండకూడదా? ఏ విజయవాడలో వచ్చి ఉండకూడదా? అంటే రాజధాని ఓన్లీ ఆ 29 గ్రామాల్లో ఉన్న వాళ్ళ కోసమేనా, ఓన్లీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ కోసమేనా, ఎవరు పేదలు వచ్చి ఉండకూడదా? అంటే రాజధానిగా చూస్తున్నారా అమరావతిని? 29 గ్రామాలే మీ దృష్టిలో అమరావతి అనేది ఆయన ప్రశ్న. ఇక్కడే ఒకటే స్పష్టం చెప్తున్నానండి, ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు వైసీపీ నాయకులు. ఊరు రాజధాని కర్నూలులో, వైజాగ్లో, అమరావతిలో పెట్టాలని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రియల్ ఎస్టేట్ దందా చేసి పెద్ద ఎత్తున బినామీలతో 1,000 ఎకరాలు కొనేసి ఈ ఊరు రాజధాని రామాలేస్తున్నారు. శేఖర్ గారు మీరు ఎవరేమో చెప్తున్నారు, 2 ఏళ్ళు అయింది ఇప్పుడు రాజధాని
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంక మూడేళ్ళలో వాళ్ళ ప్రభుత్వం పోతుంది, మేము రెండు పనులలో తీసుకొచ్చి వాళ్ళు అధికారం ఇచ్చాం, ఇప్పుడు వాళ్ళు తిరిగి మాకు బంగారు పనులు తీసుకొచ్చి అధికారం ఇచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంతవరకు రాజధాని సంబంధించిన ఇక్కడ నిర్మాణం జరగలేదు, ఇంక మూడేళ్లలో మూడు రాజధానులు అమ్మకాలం పెట్టలేని వాళ్ళు అటు వడ్డాలు చేశా ఈ రెండేళ్లలో ఏం చెప్పలేదు కదా. ఇంకోటి ఏంటంటే వెంకటరెడ్డి క్వశ్చన్ కి స్ట్రైట్ గా సమాధానం చెప్తున్నా, 29 గ్రామాల్లో రాజధానికి సంబంధించిన రైతులా రాష్ట్రానికి రాజధాని ఉంటే అడుగుతున్నానండి, రాజధానికి భూములు ఇచ్చింది రైతులు, రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది 5 కోట్ల చిల్లర పై చెప్పిన జనాభా ఉంది, వాళ్ళ హక్కు రాజధాని, వాళ్ళు నిర్ణయించాలి ఎక్కడ రాజధాని, వాళ్ళు నిర్ణయించుకున్నారు మాకు అమరావతిలో ఉండాలని, 23-24 ఎకరాల భూములు 23 ఎకరాల మాకు సంబంధించిన సమస్య కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య. సరే మీరు ఒక నిర్ణయం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు, మేము కర్నూలు ఒక రాజధాని, వైజాగ్ లో రాజధాని, అమరావతిలో పెడతామన్నారు, ఎక్కడా గానీ ఏ పరిస్థితుల్లో పెట్టే పరిస్థితి లేదు కాబట్టి, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి, స్టేటస్ కో జరుగుతా ఉంది కాబట్టి, వాళ్ళు చేసే పరిస్థితి లేదు, ఇంకా మూడేళ్ళు అయినా కూడా రాజధాని నిర్మించలేరు వాళ్ళు. కాకపోతే ఈ పేరుతో రియల్ ఎస్టేట్ 1000 కోట్ల రూపాయలు ఆవా భూములు ముప్పు భూములు పరుపు భూములు శ్మశానాలు మొత్తం అమ్మేసి 1000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు వైసీపీ నాయకులు. వివాదాలతో బయటకు వచ్చింది మన భరత్ ఎంపీ గారు కానీ జేఏసీ చైర్మన్ గాని వీళ్ళందరూ బయట సత్యబాబు బయట వచ్చిన పంపకాలు వివాదాలు బయటకు వచ్చి ఆవా భూముల్లో గొడవలు అయ్యే ఈ రోజు ఆ భూములు ప్రభుత్వ భూములు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి నిజంగా జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు బాగున్నారు పచ్చగా ఉన్నారు, ఇక్కడ నష్టపోతున్నది ఎవరు, 29 గ్రామాల రైతులు నష్టపోతున్నారు, వాళ్ళకి వాళ్ళు కనీసం కౌలు పూలు డబ్బులు ఇవ్వాలంటే కూడా పోరాటం చేయాల్సి వస్తా ఉంది. ఏమండి మీరు అడుగుతున్నాను, ఇంతమంది ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వానికి ఇచ్చారు, ఏ ఒక ఎమ్మెల్యే మంత్రి రైతులతో కూర్చొని మీ సమస్యని మేము ఏం చేయాలని చెప్పి ఒక్కసారి కూర్చొని చర్చించారండి, ఎందుకు చర్చించలేదు వాళ్ళు ప్రజలు మీ మంత్రులు ఎవరు రైతులతో కూర్చొని? మంచి క్వశ్చన్ అడిగారు సార్ శ్రీనివాస్ చౌదరి గారు. సార్ నిజంగా రైతులు గాని ధర్నాలు చేస్తేనో రైతులు గాని పోరాటాలు చేస్తేనో మొట్టమొదట వాళ్ళ కోసం నిలబడేది మేమే, కానీ రాజకీయ పార్టీ నాయకులు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము బతిలాడమంటారా? రాజకీయ పార్టీ నాయకులు స్వార్థం కోసం, చంద్రబాబు నాయుడు గారి స్వార్థం కోసం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద ఉద్యమం లాగా క్రియేట్ చేస్తే మేము వెళ్ళి వాళ్ళకి సానుభూతి చెప్పమంటారా? నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎవరండి ఈరోజు ఎంఎండ్ఎం అధినేత, ఎంఎండ్ఎం షోరూమ్ అధినేత అయినటువంటి గుమ్మడి సురేష్ ఒక పెద్ద రైతు, రాయపాటి సాంబశివరావు కోడలు రాయపాటి శైలజ ఒక పెద్ద రైతు, చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రైతు, చూడట్లేదా వెంకటరెడ్డి గారు ఎవరు చూస్తున్నారు సార్? మీరు శ్రీనివాస్ చౌదరి గారు స్పందించాలి, ఇంకా అదే చేస్తున్నారు వీళ్ళు. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం చేసుకున్న ఎత్తుగడలు పన్నాగాలు ఇవి, ఇక్కడ రాజధాని నిర్మించాలి. రాజధాని ఎక్కడ ఉంది? అమరావతిలో ఉంటే పరిపాలిస్తున్నారు, అమరావతిలో సెక్రటరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, శాసన మండలి అక్కడే జరుగుతా ఉంది, కొత్తగా ఎక్కడ నిర్మించలేదు కాబట్టి రైతులకు న్యాయం చేసేది. అమరావతిలోనే సచివాలయం ఉంది, ఎస్ నీళ్లు నీళ్లు గారేటటువంటి సచివాలయం అమరావతిలోనే ఉంది, వర్షం వస్తే బురదలో కూరుకుపోయేటటువంటి హైకోర్టు అక్కడే ఉంది, ఎస్ అక్కడి నుంచే తీర్పులు వస్తున్నాయి, వర్షం వస్తే పైనుంచి నీళ్లు గారి ముద్ద ముద్ద అయిపోయి తడిసి ఆ ప్రాంతంలోకి వెళ్ళలేనటువంటి అసెంబ్లీ అక్కడే ఉంది, ఎస్ అట్లాంటి బిల్డింగ్లు మీరు కట్టారు, ఆ దిక్కులాగా ఇంకా అక్కడి నుంచే పాలిస్తున్నాం నేను కాదంటలేదు కదా, మీరు కట్టింది అయ్యే టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ హైకోర్టు, 5 సంవత్సరాలు అధికారం మీకు ఇస్తే, 3 టెంపరీ గ్రాఫిక్స్ లో చూపిస్తే గ్రాఫిక్స్ కాదు, వాస్తవంగా రాజధాని ఇక్కడ ఉండాలి, శాసనాలు రూపొందించే గొప్ప రాజధాని ఉండాలని చెప్పి శాసన రాజధానిగా పెడితే దాన్ని కూడా వద్దు అని మీరు ఈ రోజు అడ్డుకునే ప్రక్రియ మీరు చేస్తా ఉన్నారు. ఈ రాజకీయ డ్రామా లాగితే ఈ రాజకీయ డ్రామా బాగుంటుంది. చెప్పండి శ్రీనివాస్ చౌదరి, బిల్డింగ్స్ చూద్దామా? నిజంగా బిల్డింగ్ నుంచి మీరు దూకేస్తారా? మీరు నిజంగా బిల్డింగ్ నుంచి దూకేస్తారా? ఒక విషయం చెప్తున్నా, అమరావతి సంబంధించిన భూములకు సంబంధించిన ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, అమరావతికి సంబంధించిన ల్యాండ్ అన్ని కూడా అమరావతిలో ఉండే భూములన్నీ కూడా 300 ఎకరాలు కేవలం ఓసీలు ఉండేది 1300 ఎకరాలు మాత్రమే, ఓసీలు ఇప్పుడు ల్యాండ్ అంతా కూడా 1300 ఎకరాలు మాత్రమే, మిగిలిందంతా కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కులాలకు సంబంధించిన భూములు. వాళ్ళందరూ అన్యాయం అయిపోతాం అంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో లేరా? వేరే దేశంలో ఉన్నారు, వాళ్ళు చర్చ జరపడం లేదు. న్యాయం పాయింట్ లోకి వద్దాం, శేఖర్ గారు చెప్పండి. అన్యాయం అంటున్నారు కదా, ఎవరికి అన్యాయం జరిగింది?
10 లక్షల నుంచి 15 లక్షల ఎకరం ఉన్న వాళ్ళు ఈరోజు రాజధాని కోసం ఒకవేళ భూములు ఇస్తే అనుకోండి, ఇచ్చారో లేదో లాక్కున్నారో అనుకున్నప్పుడు 4,800 ఎకరానికి వచ్చి గజాలు, 4,800 గజాలు అంటే ఒక ఎకరం ఆల్రెడీ 1,000 గజాలు ప్లస్ 250 గజాలు, ఇంకొన్ని భూములకి అయితే 450 గజాలు అంటే దాదాపుగా 1,250 నుంచి 1,450 గజాలు మళ్ళీ తిరిగి డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తా ఉంటే నష్టపోయారంటారు. కౌలు ఇస్తున్నారు 10 సంవత్సరాల నుంచి మళ్ళీ 15 సంవత్సరాలు పెంచాం, ఎవరు నష్టపోయారు? మీరు ఊహించినటువంటి 100 కోట్లు రాకపోతే దానికి మేము బాధ్యత? చంద్రబాబు నాయుడు గారు ఏదో వాళ్ళకి బూతల స్వర్గం చూపిస్తే అది కూడా మేము మళ్ళీ గ్రాఫిక్స్ లో మేము కూడా వేసి చూపించకపోతే అది మేము చేసినటువంటి తప్ప. ఇంకెందుకు సార్ మోసం చేస్తారు ఆ ప్రాంతం వాళ్ళు? కనీసం ఒక అసెంబ్లీ సీటు కూడా గెలవకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నటువంటి లోకేష్ బాబుని అక్కడ ఓడించారు, ఇంకెందుకు డ్రామాలు చేస్తారు మీరు? రాజధాని రాజధాని పెడితే అమరావతి తో పాటుగా మిగిలిన 2 ప్రాంతాల్లో పెడితే మీకు వచ్చిన నష్టం ఏంటి? శంకర్ గారు ఒకటే క్వశ్చన్, వైసీపీ నాయకులకి రెండేళ్ళు పైచిలు అవుతున్నారు, 2 ఏళ్ళు దగ్గర వస్తా ఉన్నా రాష్ట్రంలో, 2 ఏళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒక ఉద్యోగం ఇచ్చారా? ఒక ఛార్జీ తగ్గించారా? రైతు అదే బస్ ఛార్జీలు కానీ కరెంట్ ఛార్జీలు కానీ రేషన్ షాప్ రేషన్ షాప్ లో కూడా రేషన్ ఛార్జీలు పెంచేశారు. ఏ ఛార్జీలు అయితే మేము పెంచవాటిని పెంచేశారు. ఎక్కడైనా హైవే రోడ్ల మీద చట్టం అట్టేశారా? ఒక అమరావతి కొత్త ఒకటినే పెట్టారా? ఈ 2 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఊరికి నిధులు తీసుకొచ్చి పంపకాలు చేసుకుంటున్నాం తప్ప అభివృద్ధి గారి సంపదను సృష్టించేదానికి చేసిన ప్రయత్నం ఏదైనా ఉంటే వైసీపీ నాయకులు 2 ఏళ్ళలో చెప్పని చెప్పండి, మీ ద్వారా సవాల్. సార్ సంపద సృష్టి అన్నారు కదా, మంచిగా అడిగారు. ఏంటి సార్ సంపద సృష్టి అంటే? మనకు అధికారం ఇస్తే 42 సార్లు విదేశీ టూర్లు తిరిగి ఒక్క కంపెనీని కూడా తీసుకురాకుండా 17 నగరాలు ఎదిగొచ్చి 9 నగరాలు కడతానని చెప్పి గ్రాఫిక్స్ లో బాహుబలి డైరెక్టర్ రాజమౌళిని తీసుకొని వచ్చి ఇదిగో భూతల స్వర్గం చూపిస్తే ఇది గ్రాఫిక్. మేమేం చేయకపోతేనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1వ ర్యాంక్ మాకు వచ్చింది. ముఖ్యమంత్రి గారికి భారతదేశంలో 3వ స్థానం 4వ స్థానంలో బెస్ట్ ముఖ్యమంత్రుల అవార్డులు వస్తా ఉన్నాయి. ఏమీ చేయకపోతేనే పారిశ్రామిక విధానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉందని చెప్పి ఈరోజు కేంద్రం నుంచి ప్రశంసలు వస్తా ఉన్నాయి. ఏమి చేయకపోతే ఏమి వస్తున్నాయి? ఏమి చేయకపోతే ఏమి వస్తున్నాయి? అంతే కదా. 2018-19 అది తెలుగుదేశం పార్టీ పీరియడ్, మీరు వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి. 2020కి వచ్చింది సార్. 2018-19 అడగండి, మళ్ళీ పేపర్ కూడా చూడండి. 2018-19 కార్యక్రమాలు ఏం చేశారు చెప్పండి దయచేసి. సరే శ్రీనివాస చౌదరి గారు, మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. దీనికి సంబంధించి కొడాల నాని గారు ఫైనల్ గా ఒక మాట అన్నారు, ఈ కోర్టు కేసులు వెనక్కి తీసుకుని అమరావతిలో ఇళ్ల స్థలాల పట్టాలు గనక పంపిణీ చేస్తే ఆయన రాజీనామా చేస్తాను అనేది, ఇదేనా సాధ్యమవుతుందా? చాలా చక్కటి ప్రశ్న శంకర్ గారు. రాష్ట్రంలో హైకోర్టు మీద హైకోర్టు న్యాయం మీద హైకోర్టు జడ్జీల మీద హైకోర్టు లాయర్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్మకాలు లేవు. అందుకే వాళ్ళు ఇప్పటి 85 కేసులు వేసినా నష్టపోతున్నారు, అన్ని రివర్స్ గేర్ ఎందుకు వస్తున్నాయి. ఈ నాని గారు ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెహర్బానీ కోసమో లేదంటే ఆయన మంత్రి పదవి కాపాడుకోవడం కోసమో చేస్తున్న ఈ ఒక రకమైన ఇది ఒక ట్రోలింగ్ కార్యక్రమం. ఆయన ఊరికే ఉండడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. అందులో భాగంగా రాజధాని రైతులను అవమానిస్తున్నాడు. ఈయన కోర్టులో ఉండే సబ్జెక్ట్ ని ఈయనవరండి చెప్పడానికి, మినిస్టరా లేదంటే ఒక మంత్రి అయితే శాస్త్రమండ్రిలో మాట్లాడుకోండి, శాసనసభలో మాట్లాడుకోండి. కోర్టు పరిధిలో ఉండే వివాదాన్ని నాని గారు మాట్లాడడానికి అర్హత లేదు, హక్కే లేదు, ఆయన తెలిసే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు హైకోర్టులో వివాదాలు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ చట్టం న్యాయం తెలుసు కాబట్టి. ఈయన నోటుకొచ్చింది మాట్లాడడం, ఈ నోటుకొచ్చింది చెప్పడం, ఆయన పదవిని కాపాడుకోవడం చేస్తున్న తుప్పుగంతులే తప్ప నాని గారు చెప్పిన మాటలేవి కూడా అచ్చర సత్యం కావు, అమల్లోకి కూడా రావు. అక్కడ రైతులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కానీ వైసీపీలో ఉండే కొంతమంది నాయకులు అందరూ కాదు, కొంతమంది నాయకులు నిజాయితీగా ఉన్నారు వైసీపీలో కూడా, వాళ్ళు కూడా తను ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే శాసనమండలి సభ ఇక్కడే వద్దు, యాడి మారుస్తారు నాకు అర్థం కాలేదు. శాసనమండలి సమావేశం కూడా ఇక్కడ వద్దు, ఆ సభలు కూడా ఇక్కడ వద్దు అంటుంటే నాని గారు స్వార్థపూర్తి రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా 2022-24 వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా నేను ఓడకుండా ఇంట్లో కూర్చోబెడతారు, అందులో అనుమానం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజధాని రైతులే కాదు ఆంధ్ర రాష్ట్ర రైతులు తప్ప అందరితో కూడా ఆయన క్షమాపణ చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. వెంకటరెడ్డి గారు, మరొక ప్రశ్న, విద్యుత్ నగదు బదిలీ పథకానికి సంబంధించి పూర్తిగా రైతులను మోసం చేయడానికి కాన్సెప్ట్ తెర మీద తీసుకొస్తున్నారు, ఆ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి అనేది. ఒక పక్క గతంలోనే విద్యుత్ సంస్కరణలు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అనేది, రైతులు మోసం చేయడానికి మళ్ళీ తీసుకొచ్చారా? అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు శేఖర్ గారు,
ఇందా మనం మాట్లాడుకున్నాం సాఫీగా సాఫీగా జరిగిపోతున్న కార్యక్రమంలో మళ్ళీ ఎందుకు కెలకడం అనేది. సార్ ఇప్పుడు ఒక పారదర్శకంగా ఒకటి పథకాన్ని చేయాలి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో మొత్తానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తున్నారో అన్ని రాష్ట్రాలకు సంబంధించి గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా మీటర్లు అమర్చేటటువంటి కార్యక్రమం. దీంతో రైతుకి ఏ రైతుకి ఎలా నష్టం జరిగిందో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పని అడుగుతా ఉన్నా. ఒక్క రైతుకు కూడా నష్టం ఉండదు, ఆ మీటర్ల ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుంది. డైరెక్ట్ గా సపరేట్ అకౌంట్లు క్రియేట్ చేసి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి ఎంత బిల్లు వస్తుందో ఆ బిల్లుని వాళ్ళకి అకౌంట్ లోకి ఇస్తే వాళ్ళ నుంచి ఆటోమేటిక్ గా విద్యుత్ కంపెనీలకు వెళ్ళిపోతా ఉండేది. వాళ్ళు కూడా డైరెక్ట్ గా కంపెనీని అడగడానికి ఉంటుంది నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి. ఈ ఉచిత విద్యుత్ ఎక్స్ట్రా అప్పులు చేసి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రైతు మీద ఒక 30,000 రూపాయల భారం మోపే ప్రయత్నం చేస్తున్నారనేది చంద్రబాబు గారు చేసిన ఆరోపణ. ప్రజలు కూడా భయపడుతున్నారు, రైతులు కూడా భయపడుతున్నారు అప్పులు అప్పులు చేయడానికైనా ప్రభుత్వం అని. అప్పుల గురించి ఎట్లా మాట్లాడతారు సార్ శేఖర్ గారు? మీరు కూడా అప్పుల గురించి అప్పుల సంస్కృతి ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళు తెచ్చిన అప్పులకి ఈరోజు 29,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం మనం 2019. మరి ఎందుకు ఈ ప్లాన్, ఎందుకు ఈ నగదు బదిలీ పథకం? ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులకి 29,000 కోట్లు వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 30,000 కోట్లు కట్టాలి. 2 సంవత్సరం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో 28,000 కోట్లు కట్టాలి. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకి అప్పులు వడ్డీ కలిపి చెల్లించాల్సిన అమౌంట్ దాదాపుగా సంవత్సరానికి 30,000 కోట్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారన్నట్టు మాట్లాడతారు, ఆయన చేసిన అప్పులకి రోజు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆ విధంగా రాష్ట్రాన్ని దిగదార్చి ఈయన అప్పుల గురించి ఎట్లా మాట్లాడతారు? రైతులకు సంబంధించిన దాంట్లో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం, దీని పేరు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం. అంటే దీంట్లో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారో వాళ్ళకి నాణ్యమైన ఉచిత విద్యుత్ని పట్ట పగలు 9 గంటలు నిరంతరంగా ఇచ్చే కార్యక్రమం. దాంట్లో ఎవరు ఎంత వాడుకుంటున్నారో వాళ్ళకి ఆ మీటర్ ప్రకారం బిల్లు వచ్చింది. ఆ బిల్లుకి డైరెక్ట్ గా ఎంత అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్ డైరెక్ట్ గా నేరుగా ప్రభుత్వం రైతుల అకౌంట్ లో వేసింది. రైతుల అకౌంట్ నుంచి విద్యుత్ కంపెనీలకు డైరెక్ట్ గా కట్ అయిపోతాయి. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఈ విద్యుత్ సంస్కరణల ద్వారా, ఉచిత విద్యుత్ సంస్కరణల ద్వారా 30,000 కోట్లతో ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంటే ప్రభుత్వం టీడీపీ అడ్డుపడుతుంది అనేది నాని గారు కూడా ఇదే దాని మీద చేసిన ఆరోపణ. శేఖర్ గారు విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నారు, 30 ఏళ్ల క్రితం రైతులకు మీటర్లు అవసరం తీసేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామనే కూడా ప్రమాణం చేశారు. ఆయన చేసిన పథకానికి కూడా తూట్లు. ఎందుకంటే ఈ మీటర్లు బిగించడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు అప్పులు ఇస్తానండి. ఆ అప్పులు తీసుకొచ్చుకోవడం కోసం ఇంటి ట్యాక్సులు పెంచండి, నీళ్ల పన్నులు పెంచండి, కరెంట్ ఛార్జీలు పెంచండి, రైట్ ఆర్టీసీ ఛార్జీలు పెంచండి, అదేవిధంగా రకరకాల పన్నులు వేయండి అని చెప్పి కండిషన్స్ పెడితే అందులో భాగంగా రైతులకి రాష్ట్రంలో ఉన్నటువంటి 18 లక్షల మంది రైతులు పంపు సెట్లకి మీటర్లు బిగిస్తున్నారు. ఒక్కొక్క మీటర్ ఫిట్ చేయాలంటే 2,000 రూపాయలు ఖరీదు అవుతుంది. మీటర్ ఖర్చు 1,000 రూపాయలు అయితే వైర్లు దానికి సంబంధించిన టెక్నికల్ సామాన్లని రైతు మీద పడుతుంది. ఇది కాకుండా ప్రభుత్వం చేసేది ఏముందంటే నా ఎడం చేయి తీసి పొరచే పెడతానంటే వాళ్ళకి ఇచ్చేది ఉచిత విద్య. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నానండి, నేను మా అన్న మా పెదనాయన మా పెదనాన్న ఒకే బావిలో 4 కనెక్షన్లు ఉన్నాయి. మాకు బావిలో పొత్తులు రెండు. మీ ఎవరు నెంబర్ పెట్టి మీరు బిల్లులు అకౌంట్ ఓపెన్ చేసి బిల్లు రికవర్ చేసుకోవాలి? మేము అన్నదమ్ములు కలుసుకొని పంచుకుంటాం. దీన్ని వివాదం చేస్తే ఇప్పుడు మా ఊరు మొదటి మా బావి పూర్తిగా మీటర్ కనెక్షన్ డబ్బులు రాకుండా మానేస్తారు. ఇట్లా పొత్తులతో ఉండేటివి కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి బావులు ఒప్పందాలు కానీ అనేక అంశాలపైన కీలకమైన అంశాలపైన అకౌంట్ చాలా మంది రైతులకు అకౌంట్స్ కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఉచిత విద్యుత్ పేరుతో రైతులకు ఉడతాళ్లు బిగిస్తున్నారు. రాష్ట్రంలో ఏ రైతు మిమ్మల్ని అడిగాడు మీటర్లు బిగించి మేము కరెక్ట్ ఛార్జీ కడతామని చెప్పి? మీరు ఉన్నటువంటి ఉచిత విద్యుత్ని తీసేసి మీ అకౌంట్ లో డబ్బులు వేస్తాం, మీరు వెళ్ళి మళ్ళీ కరెంట్ అకౌంట్ లో కట్టండి. ఎందుకంటే మీరే కట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి కరెంట్ వాళ్ళకి. అదే కదా, కాబట్టి 18 లక్షల మంది రైతుల్ని అన్యాయంగా విధంగా నష్టం చేయడం న్యాయం కాదు. రైతుల పక్షాన్ని నిలబడండి. రైతులకు ఉరితాళ్లు బిగించే ప్రయత్నం ఇది వెంకటరెడ్డి గారు. ఒక్కటన్నా మంచి మాట మాట్లాడతారేమి తెలుగుదేశం వాళ్ళు అనుకుంటాను సార్. ఎవ్రీ ప్రతి డిబేట్ లో అసలు వీళ్ళు బొందు మంచి అనేది ఎక్కడన్నా మాట్లాడతారేమో అని అనుకుంటా. ఏది పథకం స్టార్ట్ చేసినా ఏది మొదలు పెడుతున్నామన్నా దాని మీద బురద్జల్లే కార్యక్రమం చేస్తారు. అంటే మనం స్టార్ట్ చేయకముందే ఈ పథకం బాగుండదు, ఈ పథకం రైతులకు ఉరితాళ్ళు, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? ఎట్లా అయితే నేను అడిగాను సైట్ డైరెక్ట్ గా నేను అడిగిన సమాధానం చెప్పట్లా. ఆ మీటర్లకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తానంటుంది. డైరెక్ట్ గా వాళ్ళకి విద్యుత్ కంపెనీలకు చెల్లించకంటే ముందే ప్రభుత్వం నేరుగా అకౌంట్ లో డబ్బులు వేస్తానంటుంది. ఇంత పారదర్శకంగా వ్యవహరిస్తా ఉంది, అనధికార కలెక్షన్లు ఉండవు, అధిక లోడ్ పడేది ఉండదు, నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిద్ది. మీరు చెబుతున్నారు కంపెనీలకు సంబంధించి
డైరెక్ట్ గా కంపెనీలకి. మీరు చేసిన నిర్వాహకం వల్ల ఇదిగో ఈరోజు ఈ తెప్పలు వచ్చినాయి. 25 సంవత్సరాలు ఈ విద్యుత్ కంపెనీలకి పీపీఏ ఒప్పందాలను కుదిర్చి 2.5 రూపాయలకు దొరికేటటువంటి విద్యుత్ని 6 రూపాయలకి 10 రూపాయలకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కాంట్రాక్టు దోచిపెట్టే కార్యక్రమం చేసి ఆ సంస్థలకు ఈరోజు మన ప్రభుత్వాలు చెల్లించలేని పరిస్థితి తీసుకొని వస్తుంటేనే ఇటువంటి సంస్కరణలు వస్తా ఉన్నాయి. రైతులకి డైరెక్ట్ గానే రైతులకి విద్యుత్ కంపెనీలకి డైరెక్ట్ గా అకౌంట్ సిస్టమ్ లోకి వెళ్ళేటట్టుంటే ఖచ్చితంగా ప్రభుత్వం రైతుల అకౌంట్ లోకి వేయాలి కదా. వేయకుండా ఎక్కడ పారిపోయేది ఎక్కడ ఉంటుంది? 30 ఏళ్ల పాటు ఈ ఉచిత విద్యుత్ అనేది నిరంతరంగా కొనసాగాలంటే ఇది సరైన మార్గం అని చెప్పి ఎంచుకోవడం జరిగింది. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కదా మోడీ గారు వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా రోజు పొగుడుతా పొద్దున్నే ట్విట్టర్ లో మళ్ళీ మధ్యాహ్నం జూమ్ లో సాయంత్రం ప్రెస్ మీట్ లో మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి రాయొచ్చుగా మోడీ గారికి లెటర్. ఇది బాగాలేదండి, ఇది కరెక్ట్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయి, మీరు చాలా సీనియర్, మీలాంటి వాళ్ళు నేను చాలా మంది ప్రధానమంత్రులు ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాను, మరి ఇట్లాంటి అన్ని మీరు ఎందుకు లెటర్ రాయరు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద బుర్ర చల్లుతున్నారు తెలుగుదేశం వాళ్ళు? ఎందుకు అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని పొద్దున సాయంత్రం పొగుడుతూ ఉంటారు. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం మీద బుర్ర చల్లే కార్యక్రమం చేస్తూ ఉంటారా? ఇది కేంద్రం ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు, ఆ మాత్రం కూడా తెలియదా? ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటిదా? మీరు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు? మీరు ఒక జాతీయ పార్టీ అని చెప్పి డబ్బాలు కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈరోజు మరి మోడీ గారికి ఒక లెటర్ రాయలేదు? ఇది మే 17వ తారీఖున దీన్ని తీసుకొని వచ్చాం. మే అంటే 5వ నెల 5 9వ నెల, ఈ 4 నెలల నుంచి ఏం గాడిదలు కాదు తెలుగుదేశం వాళ్ళు? ఈ రోజు మాట్లాడితే రైతులు గురితాలు బిగించారు. ఎవరు రైతులు గురితాలు బిగించింది? రైతులు చెప్పండి, శ్రీనివాస్ చౌదరి గారు వాళ్ళకి లేని అక్కడ మీకు ఎందుకు వచ్చింది? అప్పులు తెచ్చుకోవడం కోసం మీరు మీటర్లు బిగిస్తున్నారు. మీటర్లు బిగిస్తేనే మీకు అప్పు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ షరతులకు లొంగి మీరు మీటర్లు బిగిస్తారు, కానీ రైతుల మీద ప్రేమతో కాదు. మీరు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడానికి ఇప్పటికే 375,000 కోట్ల రూపాయలు అప్పులు అయినా మన రాష్ట్రము. ఒక్కొక్క వ్యక్తి 150,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాము. మీరు సృజన అయితే కూడా మీరు కూడా 150,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాము. అప్పుల పరిస్థితుల్లో అప్పులు తెచ్చుకోవడానికి మమ్మల్ని విమర్శించారు. మీరు మమ్మల్ని విమర్శించారు, అప్పులు చేశారండి. మీరు చేస్తున్నదండి, మీరు చేస్తున్నదండి. అప్పులు తెచ్చారు, అప్పులు తెచ్చుకోవడం చెప్పి 2 ఏళ్లలోనే 175,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తే 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేస్తారా? మేము 5 ఏళ్లలో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు 275,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంత అప్పులు మేము చేస్తే రాష్ట్రం బతికేది ఎట్లా? ప్రజలు బతికేది ఎట్లా? తినేది ఎట్లా? ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుట్టుబడిపోయింది. ఆ ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధి లేదు. అటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళు రైతులకి ఉచిత విద్యుత్ ఏదైతే చెప్పారో దాన్ని కట్టుబడిలో అని చెప్పి మేము వాదిస్తామే కానీ మెటర్లు బిగిస్తాం, పొత్తులు ఉండే బావుల మెటర్లు డబ్బులు ఎలా వేస్తారు, అకౌంట్ లో అకౌంట్ ఉన్నాయో లేదో ఎట్లా డబ్బులు క్యారీ చేస్తారని పైన టెక్నికల్ సమస్యల పైన మీరు ఎవరు ఆలోచించడం లేదు. కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు మీకు అక్కడిస్తా ఉంది. వెంకటరెడ్డి గారు, టీడీపీ 5 ఏళ్ళలో చేసినప్పుడు మీరు 7.5 లోనే చేశారు అనేది దానికి సమాధానం చెప్పండి. సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మనం విడిపోయేటప్పుడు మనకు వారసత్వంగా వచ్చినటువంటి అప్పులు 90,000 కోట్ల రూపాయలు. 2014వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎక్కే నాటికి మనకున్న అప్పులు 90,000 కోట్లు. 2018లో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు దించేసే టయానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు మొత్తం పాత అప్పులు ఎన్ని కలిపితే 2,55,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు కంపెనీలకి అంటే ఏదైతే కాంట్రాక్టర్లకి వాళ్ళకి సంబంధించి పెట్టినటువంటి బకాయిలు 60,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు రైతులకు కానీ పేదలకు కానీ ఏదైతే పథకాలకు సంబంధించి కానీ ఇవన్నీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏదైతే రైతుల సబ్సిడీకి సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి పెట్టినటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయలకు పైగా మేము వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకి మేము చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బకాయిలు తీర్చాం అంటే అది 14,000 కోట్ల రూపాయలు మేము తీర్చాం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాంట్రాక్టర్లకి పెండింగ్ ఉన్నాయో ఆ బకాయిలు ఆల్రెడీ 13,500 కోట్ల రూపాయలకు పైగా అయి తీర్చాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులకు సంబంధించి 2019-20లో 29,377 కోట్లు కట్టాం. మళ్ళీ రేపొద్దున 2020-21 ఈ సంవత్సరంలో 30,770 కోట్లు కట్టాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం 29,137 కోట్లు. మళ్ళీ అప్పచ్చే సంవత్సరం 29,316 కోట్లు. తర్వాత 30,111 కోట్లు. ఏందండి డబ్బుల? చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి చెప్తా, హడ్కో నుంచి తీసుకున్న రుణాలు కానీ లేదంటే బ్యాంకులకు తాకట్టు పెట్టి తీసుకున్న బాండ్లకు కానీ 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తే 1,680 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామంటే ఎక్కడికి పోతున్నాం మనం?
ఏ విధంగా రాష్ట్రాన్ని ఈ సర్వనాశనం చేశారు. నవ్విపోతారు. మూడు టెంపరీ బిల్డింగ్లు కట్టి అమరావతి పేరుతో డ్రామా ఆడి అమరావతి పేరుతో ఏదో ఇప్పుడు ఈ రోజు ఉద్యమం చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ బేరాలు పలుకుతూ 1680 కోట్లు వడ్డీ కడుతున్నావు సంవత్సరానికి అమరావతి పేరుతో. ఏం మీరు పెట్టినారు, ఏం చేశారండి 1680 కోట్లు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మొన్న 3 నెలలకు 477 కోట్లు ఆల్రెడీ కట్టారు. అంటే ప్రతి సంవత్సరం కౌలు కాకుండా మనం కట్టేటటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు తెచ్చిన అప్పులకు రాజధాని పేరుతోనే మనం 1680 కోట్లు కడుతున్నాం. మామూలు అప్పులకు సంబంధించి సంవత్సరానికి 30,000 కోట్లు కడుతున్నాం. మళ్ళీ ఆయన పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు, ఈ 42 టూర్లు చేసి విదేశీ యాత్ర విహారయాత్రలో పోలవరం పేరుతో ఏదైతే విహారయాత్రలో 400 కోట్లు, కృష్ణా పుష్కరాలు పేరుతో దోపిడీ, గోదావరి పుష్కరాల పేరుతో దోపిడీ, ఏదన్నా వదిలేరా? మాట్లాడితే దోచుకుంటున్నారు, మీరు దోచుకున్నారు, ఏది దోచుకుంటారు? ఏముంది ఇక్కడ? ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, మద్యం అమ్ముకున్నారు, గుడి భూములు, బడి భూములు, రాజధాని భూములు, విశాఖపట్నం భూములు, శ్మశాన భూములు కూడా వదలకుండా వాగులు వంతలు మొత్తం దోచేసుకొని ఈ రోజు మీరు దోచుకుంటున్నారు, ఏముంది ఇక్కడ దోచుకోవడానికి? రైట్, ఫైనల్ గా వెంకటరెడ్డి గారు శ్రీనివాస రెడ్డి చెప్తున్నది ఒకటే, వెంకటరెడ్డి గారు ఈ నగదు బదిలీ పథకం ద్వారా అన్నదమ్ముల్లో సైతం వివాదాలు వస్తున్నాయి, ఇది సరైనది కాదు, ఈ స్మార్ట్ మీటర్ల పథకం అనేది అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది, దానికి ఏం చెప్తారు శ్రీనివాస చౌదరి గారు? మీ రియాక్షన్ ఏంటి? సింపుల్ గా ఒక ముక్కలో చెప్పండి. ఒకే మాట చెప్తాను సార్, రైతులు, లాయర్లు, డాక్టర్లు, పోలీసులు, ఇంజనీర్లు, చివరికి రాజకీయ నాయకులు మేము బతుకున్నామంటే రైతు అన్నం పెట్టడం కూడా బతుకున్నాం. అటువంటి రైతుని నాశనం చేస్తే ఏ ప్రభుత్వం కూడా మనకు అక్కడ జరగదు. ఖచ్చితంగా వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే, మీటర్లు అక్కర్లేదు. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం కోసం చేస్తున్న గవర్నమెంట్ ప్రయత్నం కుట్ర, దీన్ని ఖచ్చితంగా తిప్పి కొడతాము, రాష్ట్రాన్ని సంప్రదం సృష్టించమని చెప్పాను కానీ అప్పులు చేయమని ఎవరు చెప్పలేదు. కాబట్టి ఈ వ్యక్తులంతా కూడా బతికి బతకట్టాలంటే రైతులు మహాభావులు బాగుండాలి, వాళ్ళ పంటలు పండించాలి, వాళ్ళకి ఖచ్చితంగా ఉచిత విద్యుత్ తీయాలి. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే 85% పైసలకు రాష్ట్రంలో రైతులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. అటువంటి రైతులకు అన్నదాతగా అండగా నడవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అలా చేయకపోతే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా మేము రొట్టెలోకి వస్తాం, ఉద్యమాలు చేస్తాం, ఖచ్చితంగా రైతు పక్షం నిలబడతాం, రైతుకు రావాల్సిన ఉచిత దీప్తి కోసం అవసరమైతే మా ప్రాణాలైన పణంగా పెట్టి రైతులను కాపాడుకుంటాం. వెంకటరెడ్డి గారు, రైతులకు అన్యాయం జరగకూడదు, ఫైనల్ గా ఒక ముక్క. నేను 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్. సింపుల్ రైతులకు సంబంధించి ఈ రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తా ఉన్నాం. విద్యుత్ సంస్కరణలకు సంబంధించి రైతులకు అన్యాయం జరుగుద్ది అనేది తెలుగుదేశం పార్టీ ఆవేదన. సార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఆ మాట తప్పడు. 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ నిరంతరంగా కొనసాగాలి, పట్ట పగలు నిరంతరంగా 9 గంటల విద్యుత్, మధ్యలో బ్రేకులు లేకుండా 9 గంటల విద్యుత్ అందాలి అంటే సంస్కరణలో భాగంగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. దీంట్లో రైతులకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టే పని ఉండదు. మీటర్ పెడతారు, మీటర్లో ఎంత వాడుకుంటే ఏ నెల ఎంత వస్తే దాని ప్రకారం నేరుగా ఇస్తారు. ఈ రోజు రైతుకి ఒక్కొక్క రైతు మీద 49,500 రూపాయలు ఈ రోజు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సంబంధించి వాళ్ళకి కడతా ఉంది. రైతులకు కూడా ట్రాన్స్పరెన్స్ గా ఉండాలి, మనం ఎంత వాడుకుంటున్నామో తెలియాలి, అదే విధంగా ప్రభుత్వం మనకి ఎంత చెల్లిస్తుందో తెలియాలి. విద్యుత్ కంపెనీలు కూడా వాళ్ళు డైరెక్ట్ గా క్వశ్చన్ చేయడానికి ఉండాలి, నాణ్యమైన విద్యుత్ను అందించే విధంగా ఉండాలనే లక్ష్యంతో చేస్తున్నటువంటి వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం. దీంట్లో ఎవరో రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి రూపాయి కూడా వాళ్ళ చేతిలో డబ్బులు తీసుకొని రైతులు కట్టే పరిస్థితి ఉండదు. సపరేట్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు, ఆ అకౌంట్ లో వాళ్ళు వేరే డబ్బులు వేసుకోవడం కానీ తీసుకోవడం కానీ ఉండదు. ఓన్లీ ఉచిత విద్యుత్కు సంబంధించి వాళ్ళు వాడుకున్న దానికి ప్రభుత్వం నేరుగా ఆ అకౌంట్ లోకి డబ్బులు వేసింది, ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా విద్యుత్ కంపెనీలకి కట్ అవుతాయి అమౌంట్, అంతమించి వేరేది ఉండదు. దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి మీ రాజకీయ లబ్ధి కోసం రైతులను వాడుకునే కార్యక్రమం చేయొద్దు. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. మీరు రైతులను మోసం చేశారు కాబట్టి రాష్ట్రాన్ని అట్లా తయారు చేశారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వర్షాలు బాగా పడ్డాయి, రైతులకు సంబంధించి ప్రతి ఒక్కదాంట్లో ఈరోజు రైతులు మేము రైతని చెప్పి సగరంగా తలెత్తుకునేలారా ఈ రోజు మేము నిలబెట్టాం. దయచేసి మీరు బురద కార్యక్రమం చేస్తారు. రైట్ సార్, వెంకటరెడ్డి గారు అలాగే శ్రీనివాస చౌదరి గారు ఇద్దరికి ధన్యవాదాలు డిబేట్ లో పాల్గొన్నందుకు. మొత్తానికి నగదు బదిలీ పథకానికి సంబంధించి కానివ్వండి, లేదంటే అమరావతిలో శాసన రాజధాని అక్కడ ఉంచే ఆలోచన లేదు అని చెప్పి కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కానివ్వండి, ప్రజలకైతే అన్యాయం జరగదు, రైతులకి న్యాయమే జరుగుతుంది అనేది ప్రభుత్వం చెబుతున్న వెర్షన్, ఇది వాళ్ళ ప్రజాప్రశ్న. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ చూడండి.